నమస్కారం, వార్తలకు స్వాగతం. నేను శిరీష. ముందుగా హెడ్లైన్స్. కోవిడ్ వేగంగా విస్తరిస్తున్న రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశం. గుజరాత్ మాదిరిగా ధన్వంతరి రథ్ ప్రయోగాన్ని అన్ని రాష్ట్రాలు అమలు చేయాలని సూచన. పర్యావరణ హితమైన నిర్మాణాలపై ఆర్కిటెక్టులు దృష్టి సారించాలన్న ఉపరాష్ట్రపతి. ఆకర్షణీయతతో పాటు సౌకర్యాల కల్పనకు కూడా ప్రాధాన్యమివ్వాలన్న వెంకయ్యనాయుడు. కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులతో సోనియాగాంధీ భేటీ. కోవిడ్ సంక్షోభం, సరిహద్దుల్లో పరిణామాలపై సమీక్ష. హైదరాబాద్లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర్, కిషన్ రెడ్డి. ఇందిరా పార్కు నుంచి విఎస్టీ వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి శంకుస్థాపన. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క డిమాండ్. ప్రైవేట్ ఆసుపత్రుల్లో 50% పడకలను స్వాధీనం చేసుకుని ప్రభుత్వమే చికిత్సనందించాలని సూచన. వివరాలు. కోవిడ్ 19 కట్టడి సన్నద్దతపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కరోనా వైరస్పై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించేలా విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. కరోనా మహమ్మారిని సమర్థవంతంగా కట్టడి చేస్తున్న కేంద్ర, రాష్ట ప్రభుత్వ అధికారులను ప్రశంసించారు. అహ్మదాబాద్లో విజయవంతమైన ధన్వంతరి రథ్ ప్రయోగాన్ని ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు చేయాలని సూచించారు. కరోనాను నియంత్రించడంలో రాష్ట ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. బహిరంగ ప్రదేశాల్లో వ్యక్తిగత పరిశుభ్రత, సామాజిక ప్రవర్తన బాగుండాలని సూచించారు. నిర్లక్ష్యానికి తావివ్వరాదని హితవు పలికారు. ఢిల్లీలో మహమ్మారిని సమర్థవంతంగా కట్టడి చేశారని కితాబిచ్చారు. అత్యధిక పాజిటివ్ కేసులు రాష్టాల్లో నమోదవుతుండడంపై జాతీయ స్థాయిలో నిరంతరం పర్యవేక్షణ ఉండాలని ప్రధాని అభిప్రాయపడ్డారు. ఈ సమీక్షా సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్, నీతి ఆయోగ్ కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పర్యావరణ హితమైన సుస్థిర నిర్మాణాలపై ఆర్కిటెక్టులు దృష్టి సారించాలని ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. భవన నిర్మాణ రంగంలో ఆకర్షణీయతతో పాటు సౌకర్యాలను కూడా కల్పించాలని సూచించారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్కిటెక్ట్స్ వార్షిక సదస్సును వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉపరాష్టపతి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్టపతి మాట్లాడుతూ నాగరికత సాధించిన విజయాల్లో నిర్మాణ కౌశలం కూడా ఉందని చెప్పారు. సింధు నాగరికత, ఆ తర్వాతి కాలంలో కోణార్క్ దేవాలయ నిర్మాణం తదితర అంశాలు భారతీయుల నిర్మాణ కౌశల్యానికి అద్దం పడుతున్నాయని పేర్కొన్నారు. సంప్రదాయ కట్టడాల వారసత్వ నిర్మాణ శైలిలోని గొప్పదనాన్ని అవగాహన చేసుకుని పర్యావరణ హితమైన భవనాల నిర్మాణాన్ని చేపట్టాలని సూచించారు. of the IAA NATCON 2020 transcend the national convention of the Indian Institute of Architects. I would like to congratulate the Indian Institute of Architects playing a major role in promoting the profession of architecture for over a century now since its establishment in 1917. I am happy to note that the two-day convention seeks to take architecture to the next level by making it more self-reliant, resilient and inclusive. Dear sisters and brothers, one of the most enduring achievements of any civilization is undoubtedly its architecture. History is replete with distinctive architectural styles across continents. Right from the Indus Valley civilization to the Konark Sun Temple, Indian architecture has evolved with passage of time. Our country is home to many monuments which were created by artisans using local material and techniques. The influence of Mughal architecture, the colonial and Indo-Saracenic styles have also stood the test of time. After independence, Indian architects contributed immensely to the planning and design of the built environment, but much more needs to be done. As కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ కోవిడ్ కారణంగా ఎదురవుతున్న సవాళ్లు, దేశంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితిని సమీక్షించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమీక్షా సమావేశంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యులు పాల్గొన్నారు. కరోనా నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన పేద వర్గాల బ్యాంకు ఖాతాలకు నేరుగా నగదు బదిలీ చేయాలని కాంగ్రెస్ పార్టీ కోరుతోంది. అదేవిధంగా భారత్ చైనా సరిహద్దుల్లో తలెత్తిన ఉద్రిక్త పరిస్థితులను వెల్లడించాలని డిమాండ్ చేస్తోంది.
ఈ నేపథ్యంలో దేశం ఎదుర్కొంటున్న సవాళ్లు పరిష్కార మార్గాలపై సోనియా గాంధీ తమ పార్టీ ఎంపీల అభిప్రాయాలను తెలుసుకున్నారు. కోవిడ్ నివారణపై విధాన నిర్ణయాలను కేంద్రం ప్రతిపక్షాలతో చర్చించడం లేదని సోనియా గాంధీ విమర్శించారు. హైదరాబాద్ నగరంలోని పలు అభివృద్ది పనులకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ భూమి పూజ చేశారు. ఇందిరా పార్క్ నుంచి విఎస్టీ వరకు వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 426 కోట్ల రూపాయలతో ఎలివేటెడ్ కారిడార్ స్టీల్ బ్రిడ్జి, మరో వంతెన్ను నిర్మించనున్నారు. మొదటి దశలో 350 కోట్ల రూపాయలతో ఎలివేటెడ్ స్టీల్ బ్రిడ్జి, రెండో దశలో రామ్నగర్ నుంచి బాగ్లింపల్లి వరకు 3 లేన్ల వంతెన నిర్మాణం చేపట్టనున్నారు. 76 కోట్ల రూపాయలతో చేపడుతున్న ఈ నిర్మాణానికి కిషన్ రెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, హైదరాబాద్లో ఆర్టీసీ క్రాస్ రోడ్డులో జనం రద్దీ ఎక్కువగా ఉంటుందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని వంతెన నిర్మాణాలు చేపడుతున్నామన్నారు. రాజకీయాలకు అతీతంగా అభివృద్దికి సహకరించాలని కోరారు. మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, ఎస్ఆర్డీపీలో భాగంగా 2 వంతెనల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈరోజు మరి హైదరాబాద్ నగరంలో ఇప్పుడంటే మనకు హైటెక్ సిటీ, బంజారాహిల్స్, ఇతరత్ర ప్రాంతాలు వచ్చాయి. కానీ గతంలో మనకు ముఖ్యంగా సినిమా థియేటర్ల కూడలి, చాలా జనం ఎక్కువగా, జనసాంద్రత ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం హైదరాబాద్ లో ఏది అంటే మనకు ఆర్టీసీ ఎక్స్ రోడ్డు మాత్రమే మనకు ముందు కనిపించేది. అటువంటి కీలకమైనటువంటి ప్రాంతంలో చాలా సంవత్సరాల తర్వాత ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి ఈరోజు మనము శంకుస్థాపన చేసుకోవడం ఏదైతే ఉన్నదో నిజంగా చాలా సంతోషం. ప్రజలు కూడా కొంత ఆ రకంగా ల్యాండ్ అక్విజిషన్ ప్రాబ్లం ఉందని చెప్పి కొంత ఆ రోజు అడ్డుకోవడం జరిగింది. ఈరోజు ఆ సమస్య కూడా పరిష్కారమై తప్పకుండా ఇటు ప్రజలకు కానీ లేక మరి ప్రభుత్వానికి కానీ అందరూ కూడా కలిసిమెలిసి ఈరోజు ఈ యొక్క ఫ్లైఓవర్ నిర్మాణానికి మనం ఈరోజు పూజ చేసుకోవడం ఏదైతే ఉన్నదో చాలా సంతోషం. మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, ఎస్ఆర్డీపీలో భాగంగా 2 వంతెనల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశామన్నారు. మార్చి నుంచి ఇప్పటి వరకు 4 రెట్ల వేగంతో జీహెచ్ఎంసీ పరిధిలో రోడ్ల అభివృద్ది పనులు పూర్తి చేశామన్నారు. 5,000 కోట్ల రూపాయల వ్యయంతో జంట నగరాల్లో స్కైవేల నిర్మాణానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని కేటీఆర్ తెలిపారు. మొదటిది ఇందిరా పార్క్ నుంచి విఎస్టీ దాకా 350 కోట్ల రూపాయలతో 2.6 కిలోమీటర్ల పొడవున ఉండే ఒక స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసుకున్నాం. దాంతోపాటు రామ్నగర్ నుంచి బాగ్లింగంపల్లి దాకా కూడా మరొక 900 మీటర్లతో 76 కోట్ల రూపాయలతో మరొక ఫ్లైఓవర్ నిర్మాణానికి కూడా మొత్తం కలిపి 426 కోట్ల రూపాయలతో ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం గడిచిన 6 సంవత్సరాలుగా మరి ఎన్నో రకాల రోడ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్స్ ని హైదరాబాద్ మహానగరంలో మనం చేసుకుంటా ఉన్నాం. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వంతో కలిసి కొన్ని సంయుక్తంగా కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఉదాహరణకి అంబర్పేట గాని, ఉప్పల్ గాని, ఇంకా ఇతర నిర్మాణాలు కేంద్రంతో కలిసి సంయుక్తంగా నేషనల్ హైవేస్ తో కలిసి చేస్తా ఉన్నాం. మిగతా పెద్ద ఎత్తున 6,000 కోట్ల రూపాయల వివిధ కార్యక్రమాలు ఎస్ఆర్డీపీ రూపంలో జరుగుతూ ఉన్నాయి. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ ఎంపీ వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర దేశీయ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి నేడు సికింద్రాబాద్ రైల్వే ఆసుపత్రి, ఫీవర్ ఆసుపత్రి, నిమ్స్ ఆసుపత్రులను సందర్శించారు. ఆయా ఆసుపత్రుల్లో కోవిడ్ పరీక్షలు, చికిత్స ఏర్పాట్లను పరిశీలించారు. సికింద్రాబాద్ రైల్వే ఆసుపత్రిలో వైద్యాధికారులు సిబ్బందితో మాట్లాడి ఈ మహమ్మారిని మరింత సమర్థవంతంగా ఎదుర్కోవాలని సూచించారు. ఈ రైల్వే ఆసుపత్రిని కరోనా ప్రత్యేక చికిత్స ఆసుపత్రిగా ప్రభుత్వం ప్రకటించింది. ఆదిలాబాద్ జిల్లా బోరేగావ్లో జరిగిన హరితహారం కార్యక్రమంలో అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ గ్రామంలో మొక్కను నాటి హరితహారానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్టంలోని 3వ వంతు భూభాగంలో అటవీ ప్రాంతాన్ని అభివృద్ది చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట వ్యాప్తంగా పచ్చదనం పెంచడానికి ప్రతి ఏటా హరితహారం కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. కోట్ల సంఖ్యలో మొక్కలు నాటడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించుకోవచ్చని పేర్కొన్నారు. ఇది అడవులు అంటే ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్దే కాదు, ఒక ప్రభుత్వమే కాదు, ఇది ప్రజల భాగస్వామ్యం అందరిది ఉండాలా. ఉంటేనే అడవులు బాగా
డెవలప్ అవుతాయి. ఇదంతా రే భవిష్యత్ తరాలకు భావి తరాల వాళ్ళు మనకు ఏమి ఇచ్చిరు మన మన పిల్లలు అడిగితే మనకు ప్రకృతి ఇచ్చిరు అని చెప్పుకోవడానికి కూడా ఇది మనకు అవకాశం. కాబట్టి ధనము సంపాదన ఎంత ఎంత సంపాదించినా అది ఉంటుందా పోతుందా తెలియదు. కానీ ప్రకృతి మాత్రం ఈ చెట్లు మాత్రం ఎప్పటికీ ఉంటాయి. అది మనకు ఆక్సిజన్ ఇస్తది. దాని వల్లనే మన జీవనోపాధి కొనసాగుతుంది. కాబట్టి ఖచ్చితంగా అడవుల వల్ల ఎందరో మంది బతుకుతున్నారు. అడవులు లేనిది మానవాళే లేదు. మరి వర్షాలు సకాలంలో పడాలి, ఎండ వేడిమి తక్కువ ఉండాలి, వాతావరణం సమతుల్యంగా ఉండాలంటే అడవులు ఉంటేనే మనం ఉంటాం. గతంలో ఎవరు కూడా గుర్తించలేదు. మన ముఖ్యమంత్రి గారే ఈ నిర్ణయం భారతదేశంలో మొత్తం రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రంలోనే ఈ విధంగా ముఖ్యమంత్రి గారు అడవులపైన ఇంట్రెస్ట్ చూపించి బడ్జెట్ ఇచ్చి ఇలా హరితారంలో భాగంగా గ్రామ పంచాయతీలకు మున్సిపాలిటీకి ఇచ్చిన బడ్జెట్ లో 10% ఖర్చు చేయమంటారు. ప్రతి పేదవాడి సొంతింటి కలను నిజం చేయడం కోసం రాష్ట ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టిందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్నగర్ జిల్లా కొండూరుగు మండలం వీరన్నపేటలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లాటరీ ద్వారా లబ్దిదారులకు కేటాయించారు. ఈ ఇళ్ల కేటాయింపు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వీరన్నపేటలో 650 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించామని తెలిపారు. ఈ ఇళ్లను 13వ తేదీన జరిగే కార్యక్రమంలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారని మంత్రి తెలిపారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి దళారులను నమ్మవద్దని సూచించారు. ప్రతి పేదవాడికి ఇల్లు నిర్మించి ఇస్తామని తెలిపారు. దాదాపు 100 ఎకరాల భూమిని ఉచితంగా రైతులకు తీసుకున్నాం. వాళ్ళకు కూడా మళ్ళీ ఇల్లు ఇచ్చినా ఈ విషయం వేరే తెలిసితే వాళ్ళ నేనే కొద్ది ఊళ్ళో ఏ పని చేయాలి. మాత్రం కూడా పెట్టేస్తారు. 660 ఇల్లు కట్టాం. అక్కడ ప్రతి ఇంటికి 2 బెడ్రూమ్లు ఉంటాయి, 2 బాత్రూమ్లు ఉంటాయి. ఇచ్చారు ఒకటి అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది, బెడ్రూమ్ అటాచ్డ్, ఇంకోటి ఏమైనా హాల్ ఉంటుంది, కిచెన్ ఉంటుంది, చిన్న హాల్ ఉంటుంది. తర్వాత ఎంకల ప్లేస్ ఉంటుంది, ముందర ఎంత ప్లేస్ ఉంటుంది. ఇంకా బట్టలు వేసుకుని ఎంకల ఉండదు, ముందర ఉంటుంది. పైనకి ఇంటికి పైకోనికే మెట్లు ఉంటాయి. సాయంత్రం పూట మంచిగా బాగా పిల్లలు అన్నం వండుకొని పోయి దక్కుని వండుకొని పోయి ఇట్లా కింద వరుసుకొని మెట్టలేని తిండికి కూడా మంచిగా మెట్లు వేయించిన ఎవరైనా ఇద్దరు ముగ్గురు ఉన్న పిల్లలు పెళ్లి అయితే 2 లక్షలు పెట్టుకుంటే పైన వేసుకుంటే కూడా పిల్లలు వేసి రెడీ అయ్యి పిల్లలు పైన వేసుకోవచ్చు. కరీంనగర్ జిల్లా మానకొండూరులో రైతు వేదిక నిర్మాణానికి మంత్రులు నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్ భూమి పూజ చేశారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా రేణికుంట, చింతకుంట, వెలిచాల గ్రామాల్లో మొక్కలు నాటారు. వెలిచాల గ్రామంలో కూడా రైతు వేదిక నిర్మాణానికి భూమి పూజ చేశారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ పరిశోధనా సంస్థలో నూతనంగా నిర్మించిన పరిపాలనా భవనం, ల్యాబ్లను మంత్రి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రైతు వేదికలు కేవలం సమావేశాలకే పరిమితం కాకుండా సలహాలు సూచనలకు వారధిగా ఉండాలని అన్నారు. వ్యవసాయ విద్య పరిశోధనలను బలోపేతం చేసేందుకు రాష్ట ప్రభుత్వం చర్యలు చేపడుతోందని అన్నారు. కరీంనగర్ వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో మేలిమి రకం మొక్కజొన్న వంగడాలను రూపొందించడానికి కృషి జరుగుతోందని తెలిపారు. వ్యవసాయ రంగంలో వస్తున్న కొత్త పోకడలను అంచనా వేసి రైతులకు తగిన సలహాలు సూచనలు ఇవ్వడానికి నిపుణులతో మార్కెట్ ఇంటెలిజెన్స్ కేంద్రాన్ని ఏర్పాటు చేసే ప్రతిపాదనను రాష్ట ప్రభుత్వం పరిశీలిస్తోందని తెలిపారు. మొత్తం భారతదేశం అంటే భారత ఆహార సంస్థ సేకరించినటువంటి మొత్తం వరిలో 56% ఒక తెలంగాణ రాష్ట్రం నుంచే కాంట్రిబ్యూట్ చేసినామంటే ఇలా మన ఉపతనం ఎంతో ప్రపంచానికి తెలిసి వచ్చింది. మార్కెటింగ్ లో పండించిన రైతాంగానికి ఇబ్బంది లేకుండా సులువుగా సరళంగా మార్కెటింగ్ అవుతుంది, దాన్ని ఉద్దేశించే నియంత్రిత శాఖను మనం ప్రవేశపెట్టినాం. ఇది తొలి అడుగు. ఈ వానాకాలం పంట రావడంతోనే ఇది సంపూర్ణంగా అమలవుతుందని కాదు, తొలి అడుగు ఇది, తొలి ప్రయోగం. రైతాంగానికి అర్థం కావాలి,
వాళ్ళు దీని ప్రభుత్వ ఉద్దేశాన్ని సానుకూలంగా అర్థం చేసుకుని ఇప్పుడు దారిలో ఉన్నారు. రేపు దీని ఫలితాలు వచ్చిన తర్వాత యాసగికి ఇంకేం చేసుకోవాలి, మళ్ళీ వచ్చే వానాకాలానికి ఏం చేసుకోవాలి అన్నప్పుడు ఒక రెండు మూడు సీజన్లలో మొత్తం తెలంగాణ వ్యవసాయం అంతా కూడా ఒక సమగ్రమైనటువంటి రూపంతోన మనకు సంపూర్ణమైన అవగాహనతోన మొత్తం రాష్ట్రంలో ఏ ఏ ప్రాంతాల్లో ఏ పంటలకు ఎక్కువ అవకాశం ఉందో, ఏవి ఎక్కువ దిగుబడులు వచ్చే అవకాశం ఉందో అక్కడ వాటిని ప్రోత్సహించి వాటికి తగిన మార్కెటింగ్ కల్పించి అట్లా అన్నదాతలు వాడు ధనికులు ఇవ్వడం కాకుండా ఈ రాష్ట్రాన్ని ధనిక దేశంగా మార్చడం కోసం ఈ వ్యవస్థ తోడ్పడుతుంది. ఆసియాలో అతిపెద్ద కోవిడ్ ఆసుపత్రి కర్ణాటకలో ప్రారంభమైంది. 10,100 బెడ్ల ఈ ఆసుపత్రి బెంగళూరు ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్లో ప్రారంభమైంది. లక్షణాలు కనబడని రోగులకు ఇక్కడ ట్రీట్మెంట్ ఇస్తారు. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం రూపొందించిన కోవిడ్ వ్యాక్సిన్ మానవ ప్రయోగాలకు ఇంగ్లాండ్లో స్థిరపడిన జైపూర్కు చెందిన దీపక్ పాలివాల్ ముందుకొచ్చారు. తన కుటుంబ ప్రోద్బలంతోనే ధైర్యం చేసి మొదటి ప్రయోగానికి తాను సిద్దపడ్డానని, ఈ వ్యాక్సిన్ త్వరలోనే మార్కెట్లోకి రానుందని అన్నారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కోవిడ్ వేగంగా విస్తరిస్తున్న రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశం. గుజరాత్ మాదిరిగా ధన్వంతరి రథ్ ప్రయోగాన్ని అన్ని రాష్ట్రాలు అమలు చేయాలని సూచన. పర్యావరణ హితమైన నిర్మాణాలపై ఆర్కిటెక్టులు దృష్టి సారించాలన్న ఉపరాష్ట్రపతి. ఆకర్షణీయతతో పాటు సౌకర్యాల కల్పనకు కూడా ప్రాధాన్యమివ్వాలన్న వెంకయ్యనాయుడు. కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులతో సోనియాగాంధీ భేటీ. కోవిడ్ సంక్షోభం, సరిహద్దుల్లో పరిణామాలపై సమీక్ష. హైదరాబాద్లో పలు అభివృద్ది పనులను ప్రారంభించిన కేటీఆర్, కిషన్ రెడ్డి. ఇందిరాపార్కు నుంచి విఎస్టీ వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి శంకుస్థాపన. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క డిమాండ్. ప్రైవేట్ ఆసుపత్రుల్లో 50% పడకలను స్వాధీనం చేసుకుని ప్రభుత్వమే చికిత్సనందించాలని సూచన.